మహిళల సంక్షేమమే జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. బొట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వీరికి స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా బొట్టాయిగూడెం మండలంలో 3449 మంది మహిళలకు 6,46,00,000 రూపాయల లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతరం లబ్దిదారులకు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. క్రెడిట్ ఇప్పుడు మన ఆల్గో పెడతా మరి చేత కార్యక్రమాన్ని మన జగనన్న మరి 2 రోజుల క్రితం మరి ఘనంగా లాంఛనంగా మరి ప్రారంభించి మరి ఆయన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేసి ఆ రోజే ఆయనకి ఈ నవరత్నాలు ఆలోచన వచ్చింది. ఈ దేశానికి మరి ఆయన ఒక దిక్సూచిగా పరిపాలన అందించాడు. ఆయన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. అందుకని ఆయన నవరత్నాల రూపు శిల్పి మన జగనన్న. 5 సంవత్సరాలు జగనన్న పరిపాలన ఎలాగుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి పరిపాలన అందించాడో మీరు చూశారు. మీ మైండ్ లో ఎవరిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేది కూడా మీ మైండ్ లో మీరు పెట్టుకున్నారు. మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలతో, మీ భర్తతో మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించి ఈ నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి.